నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ అవుట్ సైడ్ ప్రపంచంలో ఏ దేశాలు ఇంతవరకు సాధించలేని ఘనతలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధిస్తోంది చంద్రయాన్ 3 తో జాబిలి దక్షిణ ధృవంను ముద్దాడింది ఈ ప్రయోగం విజయవంతమైంది మరో సంచలన ప్రయోగం ఆదిత్య L1 సైతం సక్సెస్ అయ్యింది సూర్యగోళం రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య L1ను ఇస్రో ప్రయోగించింది ఇంతటి ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగాలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదిక అయ్యింది అంతటి ప్రతిష్టాత్మక ప్రయోగాలకు శ్రీహరికోటను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు శ్రీహరికోట ప్రత్యేకత ఏంటి రాకెట్ ప్రయోగం అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చే పేరు శ్రీహరికోట చంద్రయాన్ 1 2 3 తో పాటు చారిత్రాత్మక ప్రయోగాలకు నెల్లూరులోని ఈ ప్రాంతం వేదికగా మారింది ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగం చేసేందుకు ప్రముఖంగా 5 ప్రత్యేకతలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం శ్రీహరికోట భూమధ్య రేఖ దగ్గరగా ఉంటుంది ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగించినప్పుడు సెకనుకు 0.4 కిలోమీటర్ల ఎక్స్ట్రా స్పీడ్ అందుకుంటుంది భూభ్రమణం కారణంగా రాకెట్ గంటకు 1440 కిలోమీటర్ల మేర అదనపు స్పీడ్ ఇక్కడి నుంచి ప్రయోగించడం వలన కలిసి వస్తుంది ప్రయోగించిన రాకెట్లు అన్ని విజయవంతం అవుతాయని లేదు కొన్ని ఫెయిల్ కావచ్చు అందుకు కారణం వాతావరణం అయ్యుండవచ్చు సాంకేతిక లోపం కూడా అయ్యుండవచ్చు ఆ సమయంలో రాకెట్ శకలాలు జనవాసులపై పడితే ప్రాణ నష్టం జరుగుతుంది అయితే శ్రీహరికోట చుట్టూ నీరే ఉంటుంది ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు పులికాట్ సరస్సు ఉంది రాకెట్ ఒకవేళ కూలిపోయినా శకలాలు సముద్రంలో పడతాయి రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనేది ఎంత ముఖ్యమో భూ స్వభావం కూడా అంతే ముఖ్యం రాకెట్ ప్రయోగించే టైంలో భూమి తీవ్రంగా కనిపిస్తుంది అది తట్టుకునేందుకు భూమి దృఢంగా ఉండాలి శ్రీహరికోట బండరాలతో నిండి చాలా బలంగా ఉంటుంది రాకెట్ ప్రయోగాల కోసం అధునాతన భారీ యంత్రాల అవసరం ఉంటుంది వీటిలో కొన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కూడా రవాణాకు కూడా అనుకూలమైన ప్లేస్ శ్రీహరికోట రైలు రోడ్డు జల ఇలా 3 రవాణా మార్గాలు ఈ ప్రాంతానికి అందుబాటులో ఉన్నాయి అనుకూలమైన వాతావరణం కీలకమైన విషయం ఎండలు కానీ అధిక వర్షం కానీ ఉండదు శ్రీహరికోటలో ఏడాది పొడవునా సాధారణమైన వాతావరణం కనిపిస్తుంది అక్టోబర్ నవంబర్లో మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి అందువల్ల మిగిలిన 10 నెలలు ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది ఈ కారణాలతోనే రాకెట్ ప్రయోగాలను శ్రీహరికోట నుండి ప్రయోగిస్తారు ఇది వాల్టి అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ